కేసుపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించాడు. బెయిల్ అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. గతంలో శ్రీనివాస్కు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. మరోవైపు కేసు జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని తెలిపాడు.